రానున్న 2027 గోదావరి పుష్కరాల నాటికి ఈ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి రాజమహేంద్రవరం నగరాన్ని తీర్చిదిద్దడానికి దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. పుష్కర ఘాట్, కోటిలింగాల రేవు, సరస్వతి ఘాట్, హ్యావాలక్ బ్రిడ్జ్ రైల్వే వంతెన, గామాన్ బ్రిడ్జ్ రోడ్డు కమ్ రైల్ వంతెన, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు అధికారుల బృందం 3 గంటల పాటు తిరిగి పరిశీలించారు. ఆధ్యాత్మిక పరంగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం వచ్చేలాగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను తీర్చిదిద్దడం జరుగుతోందన్నారు. ఇక్కడ అఖండ గోదావరిగా ఉంది. ఈ అఖండ గోదావరిని పరిరక్షించుకోవడం ఏ రకంగా చేయాలి, అదేవిధంగా రాబోయే పుష్కరాలకి ఒక దీర్ఘకాలిక ప్రయోజనాలు సిద్ధించే విధంగా ఒక పర్మనెంట్గా ఉండేటువంటి విధంగా గోదావరి పరిరక్షణ ఒక కార్యక్రమం, అదేవిధంగా పుష్కరాల నిర్వహణ ఒక కార్యక్రమం, అదేవిధంగా పుష్కరాలకు వచ్చేటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ ఒక కార్యక్రమం, ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటి హాస్పిటాలిటీ ఏ రకంగా వచ్చేవారందరికీ కూడా వసతి కల్పించాలనేటువంటిది మరొక విషయం. ఇలా చూసుకుంటే అన్నీ దీనికి సమకూరేటువంటి విధంగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేయడానికి వీలుగా ఇవాళ ఈ పుష్కరాల వరకు మాత్రమే పరిమితం కాకుండా పర్యాటకం కూడా అభివృద్ధి చెందే విధంగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేయడానికి ఇవాళ ఘాట్లన్నింటినీ కూడా సందర్శించడం జరిగింది.